Kalvakutla Chandrasekhar Rao gar palanalo vidya vyavastha purtiga nashanamayye sthitiloki jerta undi. Pradhamika paathashala nunchi university sthayi varaku total ga భ్రష్టుబట్టిచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. ఏమాత్రం పట్టించుకోకుండా కనీస సౌకర్యాలు లేకుండా టీచింగ్ ఫ్యాకల్టీ లేకుండా అనేక ఇబ్బందులు అటు ట్రిపుల్ ఐటీలో అయితేనేమి తెలంగాణ యూనివర్సిటీలో మీకు ఉస్మానియా యూనివర్సిటీ దాకా యూనివర్సిటీలు పక్కకు పెట్టండి కనీసం ప్రైమరీ మిడిల్ స్కూలు హై స్కూలు ఆ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయబడతా ఉంది. ఇవాళ గత రోజుల నుంచి బాసరా ట్రిపుల్ ఐటీలో అక్కడ ఉన్న విద్యార్థులు వాళ్ళు అనేక మార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి అనేక మార్లు చర్చలు చేసి ఆ తర్వాత ఇవాళ అజిటేషన్ మొదలుపెట్టిరు. పూర్తి నిర్లక్ష్యం వాళ్ళ రిక్వెస్ట్లని తుంగలోకి దక్కి వాళ్ళని పూర్తిగా విస్మరించి టుడే ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ ఆన్ ద రోడ్స్. వాళ్ళు 12 డిమాండ్ల ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిండ్రు 14వ తారీఖు నాడు. ఆ ప్రెస్ నోట్లో వాళ్ళు 12 డిమాండ్లు మీ ముందర పెడితే ఆ ప్రెస్ నోట్లో 9 డిమాండ్లు ఉన్నాయి. అందులో మనం భాగాలు చేసుకుందాము. ఇవన్నీ చాలా సిల్లీగా ఉన్నాయని మన సవితా ఇంద్రారెడ్డి గారు చెప్పటం నిజంగా విద్యా వ్యవస్థని విద్యార్థుల మీద విద్యా వ్యవస్థ మీద వీళ్ళకు ఉన్న ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి తెలుస్తా ఉంది. సవితమ్మ గారు ఈ రకంగా మాట్లాడటం ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్. ఒక సమయంలో ఇంద్రారెడ్డి గారు తెలంగాణ కోసం తెలంగాణ సెపరేట్ తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున మొదలు కాకంటే ముందు కూడా ఆయన తెలంగాణ వాణిని తెలుగుదేశం పార్టీలో వినిపించాడు. ఆయన సిద్ధాంతానికి ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాలే. తెలుగుదేశం పార్టీలో కూడా ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు గారు సపరేట్గా ఆ ఎమ్మెల్యేలని ఆ వైస్రాయ్ ఇన్సిడెంట్ అదంతా మనకు గుర్తుంది. ఆ సమయంలో కూడా ఎన్టీ రామారావు గారితో ఉన్న వ్యక్తి తెలంగాణ విషయం పైన కానీ ఒక రాజకీయ సిద్ధాంతం పైన కానీ ఆయన జిద్దు మీద ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిలబడ్డాయన ఆయన. ఫైనల్గా ఆయన రోడ్ యాక్సిడెంట్లో జరిగింది. మరి నాకున్న సమాచారం చాలా కాలమైంది, నాకున్న సమాచారం వరకు ఇప్పటి వరకు ఆ లారీ ఎవరిదో ఎక్కడుందో తెలియదు. అంటే ఆయన మరణం మీద కూడా ఇక క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. ఏ రకంగా మరణించిండు, అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన మరణానంతరం ఆనాటి అపోజిషన్ లీడర్ రాజశేఖర్ రెడ్డి గారు సవితా ఇంద్రారెడ్డి గారి ఇంటికి పోయి నాకు కొద్ది కొద్ది గుర్తున్నది ఆమెని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి ఆమెని ప్రజలలో ఆమె చేవెళ్ళ చెల్లెమ్మగా ఇంట్రడ్యూస్ చేసి రాజశేఖర్ రెడ్డి గారు ఆమెకు ఇచ్చిన ఇంపార్టెన్సు ప్రజల ప్లాట్ఫామ్లో ఆమె విలువను పెంచింది. ఆవిడ కాస్త పోయి ఈ దొరల బానిసల పార్టీల ఒక బానిసగా మారిపోయిండ్రు. అంటే ఆమె స్థాయి ఆమెని తగ్గించుకున్నది. ఇవాళ సరే తగ్గించుకున్నది ఆమె పర్సనల్ విషయం, ఆమె కెరియరు అది సవితమ్మకే వదిలేద్దాం. కానీ ఇవాళ ఈ పిల్లల డిమాండు
ఈ పిల్లల డిమాండ్లు చాలా సిల్లీగా ఉన్నాయి అని చెప్పింది. చదివితే బాగుండదు అన్నది. చదవండి, మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రతి పిల్లల యొక్క 12 రిక్వెస్ట్లు, వాట్ ఎవర్ ద నెంబర్ ఇస్, ప్రతి ఒక్కటి చదవండి. మీకు ఏది సిల్లీగా ఉందో ప్రజలు, తెలంగాణ ప్రజలకి తెలియాలా మీకు సిల్లి ఎందుకు అనిపిస్తున్నది. ఒకటేమో లిఖితపూర్వకంగా డిమాండ్లు, కొంచెం వర్బల్గా కూడా పిల్లల మధ్య నుంచి వస్తున్న డిమాండ్లు, అన్నీ కూడా ఓ 12 మాట్లాడదాం మీ ముందర. ఒకటేమో ఆడ ఫుల్ టైం వీసీ లేడు, వీసీ ఉన్నా కూడా ఆయనకు అనేక అడిషనల్ ఛార్జెస్ ఉన్నాయి, ఆయనకి ఓవర్ బర్డెన్ ఉన్నది, ఆయన ఫుల్ టైం క్యాంపస్లో ఉండాలి. ఆ క్యాంపస్ని కేసీఆర్ గారు విజిట్ చేయాలి అని. కేసీఆర్ గారు విజిట్ చేయమంటే అలా తప్పేముందండి? వాట్ ఈస్ సిలీ ఇన్ ఇట్? ఇది ఆయన రాష్ట్రంలో లేదా? దేశాలు తిరుగుతున్నాడు కదా, దేశాలు తిరుగుతలేడు ఆయన? ఓ ఆ రాష్ట్రం అంటాడు, ఈ రాష్ట్రం అంటాడు, వాడు పిలిచినా పిలవకున్నా పేరంటానికి పోతాడు. ఈయన ముఖం చూడబుద్ధి కాదా అని చెప్పినా కూడా సిగ్గు లేకుండా పోతా ఉన్నాడు. నేను ఎవరు నమ్మరు. నువ్వొక నమ్మే వ్యక్తిత్వమే కాదు నీది అని ముఖం మీద చెప్పినా కూడా మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, శివసేన వాళ్ళు ఈనాడు బాంబే పోయి మళ్ళా ఇట్లా ఫ్లైట్లు ఇవ్వంగానే ఈయనని టోటల్గా ఈయన ఇజ్జత్ తీసి పడేసారు. ఈయన దేశ నేతనా అని బిడ్డను కూడా గెలిపించుకోలేనోడు. సారు 16 కారు అనుకుంటా తిరిగినోడు, రేపు ఆ కారుకి 4 పయ్యలు ఉంటే ఆయన సీట్లను తేవలేవు. ఈయనంట దేశ నేత అని ఈయన సిగ్గు తీసారు శివసేన వాళ్ళు. మరి ఈ పనికి మాల విరుగుడు తిరిగే బదులు వందల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే ఒకసారి పోయేస్తేమి హెలికాప్టర్ ఎక్కి? ఈయన రోడ్డు మీద కూడా ఓడిన హెలికాప్టర్ ఎక్కే పోతాడు. ప్రైవేట్ జెట్లు హెలికాప్టర్లు పోయేస్తేమి తప్పింది? నీ రాష్ట్రంలో లేదా, నీ బాధ్యత కాదా? ఆ జిల్లా వాళ్ళు నీ ఓట్లు వేయలేదా? తెలంగాణ ప్రాంతం మొత్తం నుంచి ఉన్నారు ఆడ విద్యార్థులు, ఒక జిల్లానేమి. వైస్ ఛాన్సలరు క్యాంపస్లో ఉండాలి అంటే ఇది సవితమ్మకి సిల్లి అనిపిస్తుందా? తప్పులేదండి, అనిపిస్తుంది, తప్పేం లేదు. ముఖ్యమంత్రి సెక్రటరీ ఓనోడు ముఖ్యమంత్రి పార్టీలో ఉన్నదామె, ఆ క్యాబినెట్లో ఉన్నదామె. ముఖ్యమంత్రి సెక్రటరీ ఓడి ఇక వైస్ ఛాన్సలర్ క్యాంపస్కి ఏం పోతాడు? కాబట్టి సిల్లిగా అనిపిస్తున్నట్టుంది. వీళ్ళు అడ్మినిస్ట్రేషను, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ మర్చిపోయినారు వీళ్ళు క్యాబినెట్ ఇదంతా. 8 సంవత్సరాలు సెక్రటరీయేట్ పోకూడదనే రాష్ట్రం నడుపుతున్న వాళ్ళు వైస్ ఛాన్సలర్ మరి క్యాంపస్లో ఉండాలని డిమాండ్ వస్తే మరి సిల్లిగానే అనిపిస్తుంది. ఏం సవితమ్మ చెప్పండి, తప్పేముంది ఇలా ఈ డిమాండ్లా? రేషియో స్టూడెంట్స్ టీచర్స్ రేషియో మెయింటైన్ చేయమంటున్నారు. ఇందులో ఏం తప్పుంది? ఇందులో ఏం తప్పున్నది? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో 30:1 ఉండాలని క్లియర్గా రాసి ఉన్నది. అందులో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత లేదా మీకు? పోలీస్ రేషియో పెంచుకున్నారండి, పెంచుకున్నారు కదా? మీరు చెప్పండి, మీడియా మిత్రులు పెంచుకోరు కదా? పోలీస్ రేషియో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసుకుంటుందికి పెంచుకుంటామన్నారు. అది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కాదు, మేము ధర్నాలు చేస్తామని డిక్లేర్ చేస్తే, ధర్నా డిక్లేర్ చేస్తే మమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతానికి, మమ్మల్ని అవజరేషన్లు చేయనికే, మా కార్యకర్తలను అవజరేషన్లు చేయనికే, మా కార్యకర్తల మీద అఘాయిత్యాలు చేయనికే, లాఠీలు కొట్టడానికి దీనికోసం పెంచుకున్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తలేదా ఇక 3 రోజుల నుంచి? దాని మీద కూడా వద్దాం, ఈ విషయం అయినాక ఆ టాపిక్ కూడా మాట్లాడదాం. చేస్తే మళ్ళీ వాళ్ళని ఎందుకు ముయ్యలేదండి? రేవంత్ రెడ్డి గారు, కవిత కల్వకుంట్ల గారు మంచి దోస్తులా?
కాంగ్రెస్ వాళ్ళని మరి ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలే? భారతీయ జనతా పార్టీ ఏమైనా ప్రోగ్రామ్ తీసుకుంటే హౌస్ అరెస్ట్లు అయితే ఎందుకు? ఇక్కడ బస్సులు అద్దాల వల్ల కొడుతున్నారు, టైర్ల రోడ్ మొదలు వేసి కాలు పెడుతున్నారు, మొత్తం ట్రాఫిక్ జామ్లు చేస్తున్నారు, మరి ఏమైంది? పోలీసు వాళ్ళు వాళ్ళు పట్టుకొని పోతలేరు? ముందస్తు అరెస్ట్ ఎందుకు చేయలే? రేవంత్ రెడ్డికి కేసీఆర్కి ఏంది ములాఖాతు? లేదా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అని చెప్పాలి, పోనీ రేవంత్ రెడ్డి కొట్లాడుతుండ అనుకుందాం. మరి రాహుల్ గాంధీ కేసీఆర్కి ములాఖాతు ఉందా? రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వాలి. మరి సరే, రేవంత్ రెడ్డి పోరాట యోధుడు అనుకుందాం పోనీ ఫర్ సమ్ టైం. మరి దేనికోసం బీజేపీని ఒక్కడి కదలనియరు బయట? కాంగ్రెస్ వాళ్ళు విచ్చలవిడిగా రోడ్ల మీద, అది కూడా నడి రోడ్ల అసెంబ్లీ ముందర అడవులుగా జయనిస్తున్నారు. దీనికి ఏంది ఆన్సర్ చెప్పాలి కాంగ్రెస్ పార్టీలు? పోలీసు రేషియో పెంచుకున్నాడు, రాష్ట్రం మొత్తాన్ని కంట్రోల్ చేయాల్సిన కమాండ్ కంట్రోల్ రోడ్ నెంబర్ 12లో అందులోకెళ్ళి దొంగదనాయకుడు. రాష్ట్ర మొత్తాన్ని కంట్రోల్ చేయాల్సిన కమాండ్ కంట్రోల్ బిల్డింగ్లో పోలీసుల ముందరికెళ్ళి దొంగతనాలు, లక్షలు కోట్ల రూపాయల సామాన్ పోతా ఉన్నది. ఇది లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్, వేరే యూనివర్సిటీలకు వెళ్ళి లెక్చరర్లను పిలవడం, మన యూనివర్సిటీలను అక్కడికి పంపడం, అక్కడ ప్రొఫెసర్లు వచ్చి నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకోవటం, దిస్ ఈజ్ ట్రెడిషనల్ సిస్టమ్. ఇంకా ప్రపంచానికి ఇవాళ ప్రపంచ స్థాయిలో ఉన్న ఈ యూనివర్సిటీల నుంచి మనం విజిటింగ్ ప్రొఫెసర్స్ని మనం ఇన్వైట్ చేయాలి. రేపు మన పిల్లగాళ్ళు ప్రపంచ స్థాయిలో కాంపిటేటివ్నెస్ని తట్టుకునేటట్టు మనం తయారు చేయాలి. దీంట్లో ఈ డిమాండ్లో ఏం సిల్లి కనబడ్డది సవితమ్మకి? మీ ముఖ్యమంత్రి 70,000 పుస్తకాలు చదువుకున్నాడు, మరి ఆయన 70,000 పుస్తకాలలో మళ్ళీ ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదివాడు? అది ప్రపంచంలో లేని విద్య. అది వేరే ప్లానెట్కి వెళ్ళి ఒక ప్రొఫెసర్ వచ్చి చదివించండి, ఈయనకి నేను చదువుకున్నాడు ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్. మరి ఆయన ఇంటర్ ప్లానెటరీ ఎడ్యుకేషన్ చేసేటప్పుడు మనం కనీసం ఇంటర్ స్టేట్ అనే చేసుకోవాలి కదమ్మా, అప్డేట్ ఉండాలి కదమ్మా ప్రపంచ స్థాయికి. రెనోవేషన్ ఆఫ్ పియూసీ బ్లాక్స్ అండ్ హాస్టల్స్, అది కూలిపోయే స్థితిలో ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో కూడా గదే ఉందండి. తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని అయిపోయి మళ్ళా ఇలా ఐ కంగ్రాచులేట్ IIIT, దే హ్యావ్ టేకెన్ దేర్ ప్రాబ్లమ్ ఎట్ ఆల్మోస్ట్ టు ద నేషనల్ లెవెల్. టోటల్ పొలిటికల్ పార్టీలు సిస్టమ్ మొత్తం అటెన్షన్ ఉన్నాయి, ఏం జరుగుతుంది IIIT అని. దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ ప్రివేలింగ్ ఈవెన్ ఇన్ తెలంగాణ యూనివర్సిటీ. ఇంకా బ్యాడ్గా ఉంది తెలంగాణ యూనివర్సిటీ, కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నది, అన్సేఫ్. ఈయననేమో రెండు రాష్ట్రాలకి సరిపోయే సెక్రటరేట్ ఊలగొట్టేసి 500 కోట్లు 800 కోట్లు పెట్టి కొత్త సెక్రటరేట్ కట్టుకుంటారట. 100,000 మంది 1,000,000 మంది చదువుతున్న యూనివర్సిటీలల్లో రూపాయి ఇయ్యారట. 169 ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట ఫుల్ టైము పర్మనెంట్ ప్రొఫెసర్లు 19 మంది ఉన్నారు, నాట్ ఈవెన్ 10%. వేరే వాళ్ళందరూ పార్ట్ టైం, టైంపాస్ వచ్చిపోతున్నారు. మరి దాని గురించి అడిగితే అది కూడా సిల్లి కనబడుతుంది మన సవితమ్మకి.